ప్రజా సమస్యపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం హైడ్రా పేరుతో దళ ఇళ్లను కూల్చి నిరాశ్రయులను చేయడం సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం భావ్యం కాదని సిపిఐ శాసన సభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు దుయ్యబట్టారు. కరీంనగర్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు వ్యవహరిస్తే సిబిఐ కూర్చొని ఊరుకోదని వారిపై సిపిఐ తిరగబడుతుందని హెచ్చరించారు. తాము రాష్ట్ర ప్రభుత్వంలో టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు పరస్పర ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. రెండు పార్టీలు ఒకటేనని ప్రజలను మభ్యపెట్టడానికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆ రెండు పార్టీల విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్నప్పటికీ తాము ప్రజల సమస్యలపై శాసనసభలో పోరాడుతూనే ఉన్నామన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోనే తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. సిపిఐ పార్టీ ఏనని కొనియాడారు. అందులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అయినా కూడా నెరవకుండా సిపిఐ పార్టీ ప్రజల పక్షన ఉంటూ పోరాడుతూ వస్తుందన్నారు. పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ మాసానికి 100 ఏండ్లు పూర్తవుతుందని, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ కోసం పనిచేస్తూ నెలకొరిగిన అమరులను స్మరించుకుంటామన్నారు. సిపిఐ నిత్యం ప్రజల పక్షన ఉంటూ పోరాటం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ ముందుకు పోతుందన్నారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర వెంకటస్వామి, నేతలు ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మణికంఠరెడ్డి, బోయిని తిరుపతులు పాల్గొన్నారు. 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్, అలాగే దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ మతం పేరుతో స్విచ్ పెడుతున్నటువంటి బీజేపీ, ఈ రెండు కూడా ఒక సీక్రెట్ ఒప్పందం ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. సీక్రెట్ అండర్స్టాండింగ్తో, ఒక సీక్రెట్ రహస్య ఎజెండాతో ఆ రెండు కూడా ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్త పరిస్థితిని కల్పించాలని, అల్లకల్లోల పరిస్థితులను కల్పించాలని చెప్పి రెండు కూడా చీకటి దొంగల్లాగా, చీకటిలో ఒప్పందం వెలుగులో పోరాటంలాగా ఆ రెండు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనకు అర్థమవుతూ ఉంది, ఈనాడు అనేక సమస్యలు సహజంగా రాష్ట్రంలో ఉంటాయి. సమస్యలు ఇప్పుడు మా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంటు, మా విద్యార్థి సంఘం, మా ఇక్కడ మణికంఠరెడ్డి ఉన్నాడు, లక్ష్మణ్ లాంటి వాళ్ళు, వీళ్ళ నాయకత్వంలో జరుగుతుంది. రైతు భరోసా మా వాళ్ళు కూడా చేస్తున్నారు. రైతు పంటల రుణమాఫీకి సంబంధించి అంశాల వరకు మేము కూడా చేస్తున్నాం, ఆందోళన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లేకపోతే మూసీ కానీ లేకపోతే హైడ్రాకు సంబంధించి కానీ మొట్టమొదటిగా మేమే కామెంట్ కూడా చేయటం జరిగింది. దానిపైన వాళ్ళని బాధితులను పరామర్శ కూడా చేసి వస్తూ ఉన్నాం. కానీ అంతకంటే మించి ఇంకేదో జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో, అంతకంటే మించి